జయ గీత మే పాడనా నాధారమయ్యున్నా కృతజ్ఞుడనై సాక్షినయందును నొరును వాళ్ళందరూ స్తుతి గానమే పాడనా జయ గీతమే పాడనా స్తుతి గానమే పాడనా ఆయన వాక్యం మీలో కార్యసిద్ధి కలుగు చేస్తుందంట. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాడు. విశ్వసించండి. రాత్రి దేవుడు తన సేవకుడు నోటి నుంచి వచ్చిన మాటను స్థిరపరచువాడు. చేతులెత్తి మనసారా స్తోత్ర నోరు తెరిచి నాతో కలిసి ప్రార్థనలో గడపండి. దైవజనుని అంతరంగంలో నుంచి వచ్చిన ప్రతి మాట అనాలోచితంగా విన్నావేమో ఎక్కడైనా, అది మా మాటగా కాక అది దేవుని మాటగా వారు అంగీకరించారంట. ఎవడు నా మాట విని తీరుడై వణుకుతూ ఉంటాడు. స్తోత్రమయ్యా స్తుతి గానమే స్తుతి గానమే పాడనా జయ గీతమే పాడనా. నీకు ఆశ లేదా అయ్యా? నీ మాట మాత్రం సెలవి అని చెప్పిన ఆ శతాధిపతి వలె ఆయన మాట విని వాళ్ళు చాలా మంది ఉన్నారు. యేసయ్య మాట మీద ఆశ పెట్టుకున్నాడు ఆయన. స్తోత్రమయ్యా. ఆయన వాక్యంలో ఎంత సంతోషం, ఎంత ఆశీర్వాదం. మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాం. ఆయన కృపావాక్యానికి మిమ్మల్ని అప్పగించబోతున్నాం. రకరకాల బోధలు ఉంటూ ఉండగా పవిత్రమైన జీవితం చేయడానికి పిలవబడిన దేవుని కొరకు నపంసకుడైన తన దాసుని నోట పవిత్రమైన ఉపదేశం పెట్టాడు రాజు. ఆయన సదా కాలాల పరలోక రాజ్యం కొరకు తమ్మును తామే అప్పగించుకుని నపంసకులు దేవుని బిడ్డలో చెయ్యొచ్చు. చెయ్యొద్దు కళ్ళుమై కళ్ళు తెరి చూసిన సమయం చాలు. ఆ చెట్టు కింద పుట్టు కింద ఎక్కడున్నా నాకు తెలీదు. నాధారమయ్యున్నాయ్యా కృతజ్ఞుడనై జీవితమంతయో. అది మనకు వివేచనిస్తుందంట. చదువులేనుడికి ఈ దావీదికి ఏంటి వివేచన? రాయితో కొట్టమని ఎవడు చెప్పాడు? నీవు వివేకివై ప్రవర్తించాలి. స్తోత్రమయ్యా. సాక్షి ఎప్పుడు వివేకంగా ప్రవర్తించాడంట. దేవదూతల జ్ఞానం వంటి జ్ఞానం కలిగిన వాడుగా దావీదు ఉన్నాడు. బుద్ధిహీనులకి జ్ఞానం కలుగు చేయవాడు ఆయన.
నీ చదువు కాదు నీ జ్ఞానం. స్తోత్రమయ్యా రివాల సదర కళల సదర కళల ఫలరి వినండి, ఈ సభలు ఆంధ్ర క్రైస్తవులకులనే కాదు, భారతదేశంలోనే కాదు, ఇవి ప్రత్యేకమైన సభలు, ఇవి ఏకత్వంతో ఏకీభవించిన సభలు, ఇవి ఇవి దైవ సేవకులు ఐక్యత కలిగిన సభలు. ఇప్పటి వరకు మీరు ఇటువంటి సభలు చూసి ఉండకపోవచ్చు. ఇది యోహాను యేసు ప్రభువులు నడిచే సభలు. ఇవి ఈ సేవకులు సేవకులు పొడుచుకునే కాదు, ఈ సేవకులు కనపరిచే సభలు ఇవి. ఆయన నామంలో ఒకరికంటే ఒకరు యోగ్యులను ఎంచుకునే సభలు. విశ్వాసంతో చెప్తున్నా, ఇప్పటి వరకు ఇటువంటి సభలు మీరు చూసుండరు. మీ కన్నులు ధన్యమైనవి, మీ చెవులు ధన్యమైనవి, మీరు ధన్యులు. యేసయ్యా ఈ పల్లవి మరలా వెస్సలను పాడతారు. ఆ మాధుర్యమైన స్వరంలో నుంచి విందాం మనం. పల్లవి మరలా పాడతారన్నా, స్తుతిగానం పాడుకుంటూ వెళ్ళండి మీ ప్రాంతాలకి ఈ రాత్రి. స్తోత్రం స్తోత్రం, చేతులెత్తి చెప్పు. అది దైవ, అది దేవుణ్ణి ఘనపరిచేటువంటి మధురమైన స్వరంలో నుంచి స్తుతిగానమే పాడనా. స్తోత్రమయ్యా, జయ గీతమే పాడనా, నాధారమయున్న యేసయ్యా, నాధారమయున్న యేసయ్యా, కృతజ్ఞులమై జీవితమల్తయు సాక్షులమయుడు, నాధారమయున్న యేసయ్యా, నీకు కృతజ్ఞులమై జీవితమల్తయు సాక్షిమయుడు. స్తుతిగానమే పాడనా, జయ గీతమే పాడనా, స్తుతిగానమే పాడనా, జయ గీతమే పాడనా, నాధారమయున్న యేసయ్యా, నాధారమయున్న యేసయ్యా, నీకు కృతజ్ఞులమై జీవితమంతయు. హల్లెలూయా. ఇటువంటి సమయం మళ్ళా మీకు వచ్చిందో రాదో, వెసులను మళ్ళీ ఇంత ఫ్రీగా దొరుకుతారో లేదో తెలియదు. కలుసుకోటు, రోగం పరారైపోతే సునామల్లా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సియోను శిఖరాగ్రము ఈ సింహాసనమాయన, సియోను శిఖరాగ్రము సింహాసనమాయన, సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా, సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా. సాక్షి నాధా
ఆధారమయ్యున్నా యేసయ్యా, ఆధారమయ్యున్నా యేసయ్యా, యేసయ్యా రావయ్యా, నామరా వినవయ్యా, యేసయ్యా రావయ్యా, నామరా వినవయ్యా, యేసయ్యా 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 యేసయ్యా. ఆయన వాక్యం యేసయ్యా 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 నన్ను దాటి వెళ్ళద్దయ్యా, యాకోబు దేవుని దగ్గర యాకోబు మొదలుపెట్టినట్లుగా నీవు నన్ను ఆశీర్వదించితే గాని నేను ఇక్కడ నుంచి వెళ్ళను. పిలవండి 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 యేసయ్యా, నన్ను దాటి వెళ్ళొద్దు నాయన, నన్ను దాటి వెళ్ళొద్దు నాయన, నన్ను దాటి వెళ్ళను. ఆయన కను దృష్టి మన మీద నాధారమయ్యున్నా ఆధారం మీరే కదయ్యా, ఎవరున్నారు నాకు కృతజ్ఞులమై జీవితమం ఓర్పుతో నిరీక్షణతో ఆదరణతో నింపుతున్న దేవుడు నాధారమయ్యున్నా యేసయ్యా. ఆయన కృపావాక్యానికి మిమ్మల్ని అప్పగించబోతున్నాం. యేసయ్యా యేసయ్యా అజ్ఞాన దశలో ఉన్న యేసయ్యా విజ్ఞానాన్ని ప్రసాదించుచున్న దేవుడు నిన్నే ఆయన కన దృష్టి నీ మీద నిలబడి ఉన్నవాడు, ఆయన నిన్ను బాగు చేసే దేవుడుగా దిగి వచ్చి ఉన్న దేవుడు. చివరి నిమిషాల్లో మనం ఉన్నాం. మీ కొరకు ప్రార్థన చేయడానికి ప్రభు మాకు ఈ సమయం ఇచ్చారు. ఇది కల్తీ లేని వాక్యం, ఇది ప్రతిష్ఠించబడిన ప్రతిష్ఠితుల గుండెల్లో నుంచి వస్తున్న వాక్యం. ఇది సుఖాన్ని సౌఖ్యాన్ని బలిపీఠం మీద కరిగిపోతున్నప్పుడు వస్తున్న ఉపదేశం ఇది. ఇది నిజముగా దేవుని వాక్యమని నమ్మిన వాళ్ళు మీ కుడి హస్తం పైకెత్తండి. ఎత్తిన కుడి చేతుల కొరకు మేము ప్రార్థన చేయబోతున్నాం. ఆధారం నీవేనయ్యా, ఇది దేవుని వాక్యం, ఇది మనుషుని మాటలు కావు, ఇవి మనుషుని ఆలోచన కాదు. ఈ సభలో నువ్వు నమ్మితే నీ కుడి హస్తం పైకెత్తు, నీ కొరకు ప్రార్థన చేయబోతున్నావు. దయగలిగిన మా రాజా, ఈ సభలో ప్రారంభ రోజు మీ సేవకులు వెసులన్నను మీరు మా మధ్యకి తెచ్చి ఒక చారిత్రాత్మకమైన సందేశాన్ని మా గుండెల్లో నూరి పోసినందుకు నీకు స్తోత్రం. స్తోత్రం అయ్యా, మీ కృపా వాక్యానికి మమ్మల్ని అప్పగించుకుంటున్నాం. మాకు వివేచనివ్వగలిగిన నీ వాక్యం స్తోత్రం.